ప్రముఖ నటి మీనా తీవ్ర విషాదంలో మునిగిపోయింది ప్రాణానికి ప్రాణంగా భావించే భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణంతో ఆమె విషాదంలో మునిగిపోయింది మీనా భర్త మృతి వార్తతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది పుట్టడు దుఃఖంలో ఉన్న ఆమెకు అభిమానులు సన్నిహితులు స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు మీనా భర్త మరణ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే దక్షిణాది చలనచిత్ర సీమలో ముఖ్యంగా తెలుగు భాషలో అగ్ర హీరోయిన్ గా రాణించిన మీనా రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ను జూలై పన్నెండవ తేదీన ఆర్య సమాజ్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి నిహారిక అనే కూతురు ఉంది అయితే విద్యాసాగర్ కొద్ది సంవత్సరాలుగా లివర్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నారు ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని హాస్పిటల్లో చేర్పించారు ఆయనకు ఈ వ్యాధి పావురాల మల మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు వెల్లడించాయి కొద్ది నెలలుగా ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి అయితే లివర్లో ఇన్ఫెక్షన్ జనవరి మాసంలో మరింత పెరిగింది మీనా దంపతుల కుటుంబం మొత్తం జనవరిలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు ఆ తర్వాత విద్యాసాగర్ కు ఇన్ఫెక్షన్ మరింత పెరిగింది కోవిడ్ తో కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మరింత విషమించింది అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి అయితే విద్యాసాగర్ ఆరోగ్య ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయనకు ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు అయితే బ్రెయిన్ డెడ్ వ్యక్తి దొరికితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు ఎదురు చూశారు కానీ అలాంటి వ్యక్తి లభించకపోవడంతో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ జరగలేదు అయితే ఆరోగ్యం విషమించడంతో జూన్ ఇరవై తేదీన తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు విద్యాసాగర్ మరణ వార్త సినీ వర్గాలను సాధారణ ప్రజలను కలిసివేసింది ఈ విషాదం నేపథ్యంలో మీనాకు ఆమె కుమార్తె నిహారికకు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు మీనా కుమార్తె ఇటీవల తెలియ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే అయితే విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన చెన్నైలో నిర్వహిస్తారని సన్నిహితులు తెలిపారు